నమస్తే, వెల్కమ్ టు లక్ష్మీ కిచెన్. ఈరోజు సాంప్రదాయమైనటువంటి పూజలకు చేసేటటువంటి నైవేద్యం గృహప్రవేశాలకు, నామకరణానికి, తర్వాత మనం ఏ ఫెస్టివల్స్ వచ్చినా కానీ ఇలా గోధుమ రవ్వతో ప్రసాదం చేయొచ్చు. ఇది పొడి ప్రసాదం అండి, కాబట్టి దేవుడికి పెడితే చాలా మంచిది. మనం ఎక్కువగా సత్యనారాయణ స్వామి వ్రతానికి అలా పెడుతూ ఉంటాము. ఈరోజు మనం ప్రసాదం చేయవలసిన దానికి కావలసిన పదార్థాలు ఎలా చేయాలో ఒకసారి తెలుసుకుందాం. కావలసిన పదార్థాలు: గోధుమ రవ్వ 2 కప్పులు, చక్కెర 1 కప్పు, జీడిపప్పు 10 గ్రాములు, బాదం పప్పు 10 గ్రాములు, కిస్మిస్ 5 గ్రామ్స్, ఎండుకొబ్బరి 1 5 గ్రాములు, నెయ్యి 1 2 టేబుల్ స్పూన్లు. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ఇప్పుడు ముందుగా ప్యాన్ పెట్టుకొని స్టవ్ వెలిగించుకుందాము. స్టవ్ వెలిగించుకొని నెయ్యి తీసుకుందాము. కొద్దిగా నెయ్యి వేసుకుందాం. నెయ్యిని వేసుకున్నాము. నెయ్యి వేడైంది. ఫస్ట్ బాదంలు వేసుకుందాం. సో ఇప్పుడు బాదంని దోరగా ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు బాదం వేగిపోయింది. ఈ విధంగా ఒక ప్లేట్ తీసుకొని ఇవన్నీ తీసేసుకుందాము. అలాగే జీడిపప్పులు, అంటే ఒక్కొక్కటే సపరేట్గా వేయించుకుంటే అన్నీ బాగా ఫ్రై అవుతాయని సపరేట్గా నేను ఫ్రై చేసుకుంటున్నాను. ఇప్పుడు జీడిపప్పులు కూడా వేగిపోయాయి, అవి కూడా ఇందులోకి తీసేసుకుందాము. ద్రాక్షను కూడా వేసేసుకుందాం. ద్రాక్షను కూడా స్లోగా ఫ్రై చేసుకుందాము. ప్లేట్లోకి తీసేసుకుందాము. ఎండు కొబ్బరిని కూడా లైట్గా ఫ్రై చేసుకుందాము. నెయ్యిలో వేపుకుంటే టేస్ట్ బాగుంటుంది. మామూలుగా ఇది ఈ ప్రసాదాన్ని మన తెలుగు సంప్రదాయంలో ఎక్కువగా చేసుకుంటాము. గృహప్రవేశాలకి, నామకరణానికి, ఇంట్లో ఏ శుభకార్యానికైనా చేసుకోవచ్చు. గోధుమ రవ్వతో చాలా మంచి సాంప్రదాయమైనటువంటి ప్రసాదం అండి ఇది. నేను అప్పుడప్పుడు పూజలు చేసేటప్పుడు ఇంట్లో దేవునికి చేసి పెడుతూ ఉంటాను. మరి ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు, మళ్ళీ టేస్ట్ మారిపోతుంది కాబట్టి లైట్గా ఫ్రై అయితే చాలు. చూడండి, ఇప్పుడు ఇవన్నీ బాగా ఫ్రై అయ్యాయి. ఇవి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఇంకొద్దిగా నెయ్యి వేసుకుందాము. నెయ్యి వేసుకొని మనం తీసుకున్న 2 కప్పులు గోధుమ రవ్వని వేసుకుందాం. గోధుమ రవ్వను కూడా మీడియం ఫ్లేమ్లో దోరగా ఫ్రై చేసుకుంటే
మంచి కమ్మని వాసన వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ గోధుమ రవ్వ హెల్త్కి చాలా మంచిది కదండి. మామూలుగా మనం బొంబాయి రవ్వ కంటే గోధుమ రవ్వని ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాం కదా. ఇప్పుడు కొద్దిసేపు ఫ్రై చేసుకుందాము. ఫ్రై చేసుకున్న తర్వాత మనము షుగరు 1 కప్ తీసుకున్నాం కదండి, ఆ 1 కప్ షుగర్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. కొద్దిసేపు ఈ షుగర్ని కూడా ఫ్రై చేసుకుందాము. సో చూడండి, ఈ విధంగా లైట్గా గోధుమ రవ్వని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనము ఇవన్నీ వేయించి పెట్టుకున్నాం కదండి, అవి కూడా ఇందులో వేసుకోవాలి. వేసుకొని 1 నిమిషము అన్నీ ఫ్రై చేసుకొని ఇంకా మనము స్టవ్ ఆపేయడమే అంతేనండి. మన సంప్రదాయమైనటువంటి గృహప్రవేశ ప్రసాదము రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇది ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటే ప్రసాదం రెడీ. ఫైనల్గా నేను ఇలాచి చెప్పలేదండి, అంటే కొంతమంది వేసుకుంటారు స్వీట్ కాబట్టి మనం వేసుకుంటేనే బాగుంటుంది. 3 లేదా 4 ఇలా తుంచి వేస్తున్నాను, ఫ్లేవర్ బాగుంటుంది, అది వేసుకోండి. ఒక్కసారి మళ్ళీ కలుపుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేద్దాము. అంతే చూడండి, చాలా టేస్ట్గా ఉంటుంది చూడండి. ఓకే, ప్రసాదం రెడీ అయిపోయింది. సో ఇప్పుడు మనము ఈ ప్రసాదాన్ని ఇలా ఒక బౌల్లోకి తీసేసుకుందాము. ఓకే చూడండి, ప్రసాదం తయారైపోయింది. ఇది మనం ఎక్కువగా గృహప్రవేశాలకు అలాగే సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తాం కదండి, అప్పుడు నామకరణాలకు లేదు మనం ఏ పండుగలు చేసుకున్నా కానీ ఈ విధంగా గోధుమ రవ్వతో నైవేద్యం చేసి పెట్టచ్చు. చాలా బాగుంటుంది గోధుమ రవ్వతో కాబట్టి, హెల్దీ కూడా అండి కాబట్టి. ఇందులో మనం నెయ్యి, బాదము, జీడిపప్పు అన్నీ వేసుకున్నాం కదండి, అన్నీ హెల్త్కి సంబంధించినవే కాబట్టి పిల్లలకు పెడితే కూడా చాలా బలం ఇది కాబట్టి తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ లక్ష్మీరమణ రెసిపీస్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.